ఈవినింగ్ ముఖ్యంగా నిన్న విధ్వంసమైన మానవ హక్కులకు విధ్వంసం జరిగిందనేటువంటి అంశం మీద మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. నిన్న ఉదయం నుంచి సాయంత్రం 5:15 వరకు జరిగిన మేధావులు, ప్రొఫెసర్సు, సమాజ సేవకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వము ప్రజల దగ్గర నుంచి భూములు గుంజుకోవడం, అదేవిధంగా ప్రజలకు సహాయ సహకారాలు చేయకపోవడం, విధ్వంసకరమైనటువంటి విషయాలను నల్లమలలో యురేనియం ఎన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గిరిజనుల మీద దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ గమనిస్తే ఇవి హైదరాబాద్లో ప్రముఖులైనటువంటి ప్రొఫెసర్స్ రావడం జరిగింది. ఇది అదేవిధంగా కేసీఆర్ యొక్క విధ్వంస పాలనలో అదేవిధంగా బీజేపీ 25 లక్షల కోట్లు, దాదాపు 26 లక్షల కోట్లు కార్పొరేట్లకు రుణమాఫీ చేసిందని చెప్పడం జరిగింది. దాదాపుగా నల్ల చట్టాలను మొత్తం ఎక్కడ కూడా భూమి లేకుండా అంతా కూడా గుంజుకోవాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో రైతులకు భూములు లేకుండా దాన్ని పట్టణాలకు వలసపోయేటట్లు చేయడం, అదేవిధంగా ఏదైతే కార్పొరేట్లు అదానీ అంబానీ డెవలప్ కావడం, అదేవిధంగా డిమార్ట్లు మోర్లు ఇవన్నీ పెరగడానికి కారణం ఏంటంటే దీంట్లో మనం గమనిస్తే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనం ముఖ్యంగా ఇవన్నీ కూడా మూలాలను మనం వెలికి తీస్తే ముఖ్యమైనదిగా ఈ బీజేపీ అనేటువంటిది చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు భూములను అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే స్థలాలు ఉన్నాయో ఇండస్ట్రీలను అన్ని సిక్ ఇండస్ట్రీస్గా చేయడం, 3 పద్ధతులు చెప్పారు, సిక్కును నిర్వీర్యం చేయడం, ఫ్యాక్టరీస్ను ఈ కొన్ని గంటలు రకరకాలైనటువంటి సమస్యల్లో లేకౌట్ ప్రకటించడం ఇవన్నీ చేసి ఈ యొక్క నిర్వీర్యం చేసి ఈ యొక్క ఫ్యాక్టరీలను లేకుండా చేసే ప్రయత్నమే కేంద్రంలో ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఉందా అంటే ఉంది, కానీ ప్రత్యామ్నాయాన్ని అణగదొక్కుతూ ఉన్నారు. అదేవిధంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేయడం అనేది మనకు కనిపిస్తుంది. ఇది వరకు నమస్తే.